ఇంతమంది కలెక్టర్ల దగ్గర నుంచి, జేసీల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి, వాలంటీర్ల దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఈ స్థాయిలో ఇంతగా ప్రతి కుటుంబానికి కూడా ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయించాలి, జరగాలి అనే తపన తాపత్రయంతో ఇంతకుముందు ఎప్పుడైనా పన్ను జరిగినాయా? ఈ స్థాయిలో ఈ మాదిరిగా పన్ను జరిగితేనే దీన్ని డ్రామాలు అనరు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి దాలు పామాయిల్ లీటరు, ఒక లీటర్ పాలు, ఒక కేజీ టమాటో, ఒక కేజీ పొటాటో, ఒక కేజీ ఉల ఆనియన్ అందరికి అదినాయి కదా? అందరికి ఇంటింటికి 2000 రూపాయలు ఇచ్చినారా లేదా? ఇచ్చినారు కదా. మనుషులతో పాటు పశువులను కూడా బాగా చూసుకున్నారా లేదా? పశువులను కూడా బాగా చూసుకున్నారు కదా? అందరిని బాగా చూసుకున్నారు కదా? మన కలెక్టర్కు మంచి మార్కులు ఇచ్చా? అందరికీ కూడా మన వాలంటీర్లు అయితేనేమి, మన సచివాలయం సిబ్బంది అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, వాలంటీర్లు ఉన్నారు, ఇంతమంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పూర్తిగా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ఇల్లు నష్టపోయిన పరిస్థితిని కానీ, మరో పొలం పంట నష్టపోయిన పరిస్థితిలో ఉన్న ఏ ఒక్కరికైనా కూడా వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేషన్ కూడా మరో 10-15 రోజుల్లోనే పూర్తి చేసి ఈ సీజన్ ముగియక మునిపే, అంటే మరో 2-3 నెలల లోపే మీ అందరికీ కూడా ఆ డబ్బులు కూడా చేతిలో పెట్టే కార్యక్రమం. కలెక్టర్లకు వాళ్ళ చేతుల్లో వనరులు వాళ్ళ చేతుల్లో పెట్టి ఖచ్చితంగా ఏ ఇంటికి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక దిశా నిర్దేశం చేసి ఒక 1 వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నాము. ఆ 1 వారం 10 రోజుల లోపల మీరు ఖచ్చితంగా చేయాల్సినవి అన్ని కూడా చేయాలి. ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి వస్తాడు. వచ్చి ఊర్లలో ప్రతి ఒక్కరిని అడుగుతాడు. అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా మాకు మంచి జరగలేదు అన్న మాట ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా రాకూడదు అని చెప్పి గట్టిగా అడుగులు వేసే కార్యక్రమం మన ప్రభుత్వంలో జరిగింది. ఈ మాదిరిగా చేస్తే డ్రామాలు అనేటివి ఉండవు, అందరికీ కూడా మంచి జరుగుతుంది. కానీ డ్రామాలు అనేటివి ఎప్పుడు ఉంటాయో తెలుసా? ఏదైనా జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేసి కలెక్టర్లందరూ కూడా అధికారులందరూ కూడా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి చేయకుండా వీళ్ళ చుట్టూ ఈ ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూనే ఫోటోలు మాత్రం బాగా పోజులిచ్చి టీవీలలో కనపడేట్టుగా మాత్రం బాగా పోజులిచ్చి తీరా ప్రజలకి ఎట్ట జరిగితేనేముందులే, మన టీవీలు మన పేపర్లు ఉన్నాయి కదా, మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా రాస్తారు, మనం పోజులిస్తే చాలు, మన ఈనాడు మహా బంగారంగా బాబు పనిచేసినాడని రాస్తారు, మన ఆంధ్రజ్యోతి మహా బంగారంగా మా బాబు పనిచేసినాడు అని రాస్తారు, మన బాబు మన టీవీ 5 మన బాబు బంగారంగా పనిచేసినాడని రాస్తాడు. ఎక్కడికి ప్రజలకి ఏ ఒక్కరికి మంచి జరగకపోయినా కూడా పర్వాలేదు అని చెప్పి గతంలో పాలన చూసాం. ఈ రోజు పాలనలో గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను, ఏ ఒక్కరిని కూడా ఇదే పెద్ద మనిషి గత రెండు మూడు రోజులుగా ఇక్కడే తిరిగాడు. తిరిగిన తర్వాత ఒక్కరిని కనీసం చూపించలేకపోయాడు. నాకు రేషన్ అందలేదే కాని, మా ఇంట్లో 2000 రూపాయలు ముట్టలేదని కాని చెప్పిన ఒక్కరంటే ఒక్కరిని కూడా చూపించలేకపోయాడు. అంత ట్రాన్స్పరెంట్ గా అంత ఎఫిషియెంట్ గా ఈరోజు పనులు జరుగుతా ఉన్నాయనంటే ఆ పనులు చేసిన
కలెక్టర్ల దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి, వాలంటీర్ల దాకా మీ అందరికీ కూడా ఇంత బాగా పనిచేస్తా ఉన్నందుకు మీ అందరికీ మన్నన్లు ఇవ్వాలి. ఈ మాదిరిగా అందరూ కష్టపడ్డారు కాబట్టి ఈ మాదిరిగా రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాదిరిగానే ఉన్నట్టు ఏం జరిగిందేమో తెలుసా? వచ్చేవాడు మొట్టమొదటినే ఆడు బాగా పనిచేయడం లేదు, ఈడు బాగా పనిచేయడం లేదు, ఆయన డిస్మిస్, ఈయన డిస్మిస్, ఈయన డిస్మిస్ అని చెప్పి అనేవాడు. ఆ పేపర్లలో టీవీలలో వాళ్ళని చెప్పి తగ్గట్టుగా ఏం చేస్తున్నాడు.